దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి సెప్టెంబర్ 2 శుక్రవారం రోజున ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాన్ని తెలుసుకుపోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి చూసినట్లయితే నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మానసికంగా వ్యాకులత చెందేటువంటి విధంగా ఇంకా విరోధపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడం, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కొంత నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ఎటు చూసినా సరే ఏదో తెలియనటువంటి భయాందోళనకి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రికి సంబంధించినటువంటి బంధువర్గాల నుంచి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడడం, అలాగే వ్యాపారపరమైన విషయాల్లో ఆశించినంత మేర మీకు ఫలితాలు కనబడక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. భూ సంబంధ విషయాల పరంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వారికి ఈరోజు కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఆర్థికంగా నష్టపోయే అవకాశం, కుటుంబ పరంగా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నా మీ యొక్క సహధర్మచారిని అలాగే మీ తండ్రికి సంబంధించిన ప్రోత్సాహం ఉత్సాహం వల్ల కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అమ్మవారికి సంబంధించినటువంటి గౌరీ అష్టోత్తరం తోటి అమ్మవారికి పూజ చేసి క్షీరన్నాన్ని నివేదన చేయడం వల్ల సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.